సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేస్తుందని గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆత్మసాక్షిగా ఓట్లేసి టీబీజీకేఎస్ను గెలిపించాలని కోరారు. టీబీజీకేఎస్ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని కవిత చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేస్తుందని గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆత్మసాక్షిగా ఓట్లేసి టీబీజీకేఎస్ను గెలిపించాలని కోరారు. టీబీజీకేఎస్ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని కవిత చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ నుండి తెలుసుకుందాం. భూపాల్, సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సంబంధించి టెస్టుల మీద టెస్టులు కొనసాగుతుంది. నిన్న అంటే బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే ప్రకటన వచ్చింది. ఆ తర్వాత అంటే ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా రాజీనామాలు చేశారు. ప్రధానంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగర మల్లేలు వీళ్ళు రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరటానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరటానికి హైదరాబాద్ లో మంతనాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు ఈ విధంగా సాగుతుండగా మరోవైపున ఐఎన్టీసీ, ఏఐటీసీ వీళ్ళిద్దరు కూడా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోనే మరోవైపున నిన్న టీబీజీకేఎస్ పోటీ చేయట్లేదని వచ్చిన ప్రకటన నేపథ్యంలో ఈ రోజు మాత్రం మళ్ళీ పోటీ చేస్తున్నట్టుగా మేము పోటీలోనే ఉంటున్నాం అని ఆ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటించడం కొంత సంచలనంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించి 11 డివిజన్లు ఉండగా దీంట్లో గత 2 సార్లు నుంచి టీబీజీకేఎస్ గెలుస్తూ వస్తుంది. 3వ సారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్టు. ఇట్లాంటి ఇప్పటికీ 7 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇంతవరకు హ్యాట్రిక్ సాధించిన పార్టీ ఏది లేదు. 2 సార్లు 3 సార్లు ఏఐటీసీ, 1 సారి ఐఎన్టీసీ, 2 సార్లు టీబీజీకేఎస్ గెలుపొందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా టీబీజీకేఎస్ గెలుపొందడానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిన్న వచ్చిన ప్రకటన, ఇవాళ వచ్చిన ప్రకటన 2 వేరువేరుగా జరిగింది. అయితే ఇప్పుడు పోటీలోనే ఉంటున్నట్టు కూడా ప్రకటన చేయడంతో టీబీజీకేఎస్ కార్యకర్తలంతా కూడా అంటే దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా పనిచేయడానికి రంగం కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా ఇది ఇప్పుడు టీబీజీకేఎస్ సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడం మాకు సంతోషకరమేనని ఆ పార్టీ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పేర్కొంటుండడం జరుగుతుంది. అయితే ఇంకో 5 రోజులే ఎన్నికలు ఉన్నాయి. ఇంకో 5వ రోజు నాడు టీబీజీకేఎస్ అంటే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించి నెల 27వ తారీఖు నాడు అంటే పోలింగ్ కౌంటింగ్ అదే రోజు రిజల్ట్స్ వచ్చే పరిస్థితి. ఇప్పటికే 13 కార్మిక సంఘాలు పోటీలో ఉండగా ఈ పోటీలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా వాళ్ళకి గుర్తింపు చిహ్నాలను కూడా ఎన్నికల సంఘం అంటే ప్రకటన చేసిన పరిస్థితి. ఎన్నిక అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికకి వెళ్ళటం కూడా దానికి ఆ సంస్థకి భావ్యం కాదు అనుకుని ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీలో ఉండటానికే ప్రయత్నం చేస్తున్నారు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఎన్టీసీ, ఏఐటీసీ వాళ్ళిద్దరే ఈ ఎన్నికల్లో హోరాహోరిగా పోరాటం జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అంటే గత ఎన్నికల్లో ఐఎన్టీసీ, ఏఐటీసీ కూడా కలిసి పనిచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం వాళ్ళిద్దరు కూడా కలిసి చర్చలు జరగాల్సిన ఉండేది, కానీ ఆ చర్చలు కూడా విఫలమైనట్లుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ 3 సంఘాలు ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం కనబడుతుంది. సంతోష్. థ్యాంక్ యూ భూపాల్.